ఈరోజు మనము తెలుగు వారి మధ్యకు వచ్చిన మొదటి మిషనరీ జాన్ క్రిస్టియన్ గడరిక్ అయ్యర్ గారి గురించి నేర్చుకుందాం. ముందుగా మీ అందరికీ స్వార్త దినము శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క స్వార్త దినము జరుపుకోవడానికి ప్రథమ కారకులు అయినటువంటి జాన్ క్రిస్టియన్ గడరిక్ అయ్యర్ గారి గురించి కొద్ది నిమిషాలు మనము ఆలోచన చేయడానికి ముందుకు కొనసాగుతాం. తెలుగువారి మధ్యకు వచ్చిన మొదటి మిషనరీ ఈ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయ్యర్ గారు. ముందుగా ప్రజలందరూ కూడా పిలుచుకునేటువంటి పేరు ఫాదర్ అయ్యర్ అని ప్రజలందరూ కూడా పిలుస్తూ ఉంటూ ఉంటారు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉంటూ ఉంటారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరముదును అనేటువంటి మాట. కాబట్టి అంటే నీతిమంతుల జాబితాలోనికి మరి ఎక్కినటువంటి ఈ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయ్యర్ గారి గురించి మరి మనము ధ్యానించడం అనేటువంటిది మనందరికీ కూడా ఆశీర్వాదకరముదు. మరి జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయ్యర్ గారు జూలై 10, 1793లో జర్మనీలో ఆయన జన్మించారు. యునైటెడ్ స్టేట్ లూథరన్ మిషన్ విదేశాలకు పంపిన మొదటి మిషనరీ ఫాదర్ అయ్యర్ గారు. మనం ఆలోచన చేయగలిగితే 18, 19 శతాబ్దాలలో వందలాది మంది క్రైస్తవులు తమ యొక్క కుటుంబాలను విడిచిపెట్టి పాపుల ఎడల క్రీస్తు ప్రేమ ఎట్టిదో మరి ప్రపంచానికి ప్రకటించడానికి ఈ యొక్క ప్రపంచమంతటా కూడా పర్యటించారు. అలాగున మరి ప్రపంచమంతటా కూడా పర్యటించి క్రీస్తు ప్రేమను చాటినటువంటి మిషనరీల్లో మరి రెవరెండ్ ఫాదర్ అయ్యర్ గారు ప్రథముడు అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈరోజు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ఫాదర్ అయ్యర్ గారు మరి జర్మనీ భాషతో పాటుగా 7 భాషలను కూడా మాట్లాడగలిగేటువంటి సామర్థ్యం గలవారిగా మరి మనము గుర్తించగలగాలి. ఫ్రెంచ్ లాంగ్వేజ్ అదేవిధంగా ఇంగ్లీష్, హీబ్రూ, గ్రీకు, లాటిన్, సంస్కృతము, తెలుగు మరి జర్మనీతో పాటుగా ఇక 7 భాషలను కూడా మాట్లాడగలటువంటి సామర్థ్యం గలవారిగా అయ్యర్ గారు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అయితే ఫాదర్ అయ్యర్ గారు మరి గుంటూరులో తొలిసారి అడుగు పెట్టిన రోజైన జూలై 31ని మరి ప్రతి సంవత్సరం కూడా ఏఈఎల్సి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ జన్మదినముగాను స్వార్థ దినముగాను జరుపుకుంటూ ఉంటూ ఉంటారు. ఫాదర్ అయ్యర్ గారి మరి తల్లిదండ్రులు వారు చాలా భయభక్తులు గలవారు, దేవుని యందు భక్తి భావములు గలవంటి మరి తల్లిదండ్రులుగా వారు అక్కడ కనిపిస్తూ ఉంటూ ఉంటారు. అతని తల్లి మరి ప్రతి దినము కూడా ఫాదర్ అయ్యర్ గారిని మరి ఎలాగ ప్రార్థించాలో అయ్యర్ గారికి నేర్పిస్తూ ఉంటూ ఉండేది. ఆమె ఒకరోజు మరి యొక్క ప్రపంచ పటము యొక్క వరల్డ్ మ్యాప్ను తీసుకుని వచ్చి ఈ పటములో ఉన్నటువంటి ప్రతి దేశం కొరకు కూడా నువ్వు ప్రార్థించాలి అని అయ్యర్ గారిని కోరినప్పుడు మరి ఫాదర్ అయ్యర్ గారు ప్రతి దినము కూడా ఆ ప్రపంచ పటమును ఎదురుగా పెట్టుకుని ఆ ప్రపంచ పటములో ఉన్నటువంటి ప్రతి దేశము గురించి కూడా ఆయన ప్రార్థించేవాడు. అలాగనే ఈ యొక్క ప్రపంచ పటములో ఉన్నటువంటి ఏదో ఒక దేశానికి నువ్వు వెళ్ళి మరి క్రీస్తు సువార్తను ప్రకటించాలి అని తన యొక్క తల్లి మరి తన యొక్క కోరికను మరి అయ్యర్ గారితో పంచుకుంటూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన కూడా అదే విధముగా మరి తన తల్లి చెప్పినటువంటి విధముగా ఈ యొక్క ప్రపంచ పటములో ఏదో ఒక దేశానికి నేను మిషనరీగా వెళ్ళి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి అనేటువంటి ఒక దేశముతోటి క్రీస్తు ప్రేమను ప్రకటించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన ప్రతి దినము కూడా ఆ ప్రపంచ పటముతో మరి చేతులుచ్చి ఆయన ప్రార్థించేవాడు. అయితే ఈ యొక్క ఫాదర్ అయ్యర్ గారు అమెరికా లూథరన్ చర్చికి వెళ్ళేవారు. అయితే ఒక రోజున ఈ యొక్క అమెరికా లూథరన్ చర్చ్ వారు ఒక నిర్ణయాన్ని వారు చేస్తూ ఉంటూ ఉంటారు. ఈ సంవత్సరమున మరి ఎవరైనా ఒకరిని మిషనరీగా పంపించాలి, మరి వెళ్ళడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారని వారు అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు అప్పటికే అయ్యర్ గారు తన యొక్క చదువును ముగించుకున్నటువంటి అయ్యర్ గారు
మరి యొక్క ఎప్పటి నుంచో నేను సువార్త మిషనరీగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆశతో ఆయన ప్రార్థించేటువంటి యొక్క మరి సమయంలో మరి యొక్క సమయం అనేటువంటిది ఆసన్నమైనదని గుర్తించగలిగి నేను వెళ్తాను అనేటువంటి ఒక సంకల్పంతో ఆయన ముందుకు రావడము మరి యొక్క సువార్త మిషనరీగా వెళ్ళడానికి ఆయన సిద్ధపడడము మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉంటాం ఇలా ఎప్పుడైతే ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడో సువార్త పరిచర్య కొరకు మిషనరీగా వెళ్ళడానికి ఎప్పుడైతే పరిచయం మరి ఒక తీర్మానం చేసుకుంటా ఉంటూ ఉన్నాడో ఆ కొన్ని రోజులకి మరి తన యొక్క భార్య మరి మరణించడం జరుగుతూ ఉంటూ ఉండాలి తన యొక్క భార్య మరణించినా గానీ మరి ఆయన మరి సువార్త పని కొరకు మిషనరీగా వెళ్ళడాన్ని విరమించుకోకుండా మరి ముందుకి కొనసాగినటువంటి ఆలోచనలో మరి ఆయన వెళ్ళేటువంటి మరి గుణమును మరి ఫాదర్ అయ్యర్ గారిలో మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉంటాం అలాగనే మరి భారతదేశంలో ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి మరి వచ్చి అక్కడ గుంటూరులో మరి మిషన్ ని స్థాపించారు ఈ యొక్క ఫాదర్ అయ్యర్ గారు ఆనాటి మరి కలెక్టర్ అయినటువంటి స్ట్రోక్ గారి యొక్క సహకారంతో మరి గుంటూరులో ఉన్నటువంటి ఏసీ కాలేజ్ హాస్పిటల్స్ విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా మరి కలెక్టర్ గారి యొక్క సహకారంతో మరి అయ్యర్ గారు అక్కడ స్థాపించడము అనేక మందికి ఆధ్యాత్మికంతో పాటుగా మరి సామాజిక పరమైనటువంటి యొక్క పాటలో మరి ప్రజల్ని నడిపించడం మనం ఇక్కడ గమనించగలుగుతా ఉంటూ ఉండాలి పిల్లలు అదే విధంగా మనము ఆలోచన చేయగలిగితే మరి ఈయన మరి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి మిషన్ మరి పునర్వ్యవస్థీకరించడం కూడా మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటూ ఉండాలి మరి ఈయన చాలా బలహీనంగా ఉంటూ ఉండేవాడు ఫాదర్ అయ్యర్ గారు చాలా బలహీనంగా అనారోగ్యముగా ఉండేటువంటి వాడు ఆయన మరి ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఏమి కూడా లెక్క చేయకుండా తన యొక్క శక్తి అంతా కూడా కూడ కట్టుకుని మరి సువార్తను ప్రకటించడం అనేటువంటిది జరిగింది కాబట్టి మరి ఫాదర్ అయ్యర్ గారు ఎంత బలహీనంగా ఉండేటువంటి వారో ఎంత అనారోగ్యంగా ఉండేటువంటి వారు అనడానికి ఒక ఉదాహరణను నేను మీతో పంచుకుంటా ఉంటూ ఉంటాను ఒక దినాన మరి ఫాదర్ అయ్యర్ గారు బాప్తిస్మ ఇవ్వడానికి మరి ఆయన మరి బాప్తిస్మ ఇవ్వడానికి సిద్ధపడుతున్న సమయంలో ప్రజలందరూ కూడా ఆయన చుట్టూ గుంపులుగా చేరుకుని ఉన్న సమయంలో ఆయన తన యొక్క సట్టను విప్పుతావు తన యొక్క సట్టు విప్పినప్పుడు మరి ఆ యొక్క సట్టు విప్పినప్పుడు మరి తన యొక్క శరీరము ఏమీ కూడా కనిపించదు తన యొక్క శరీరం ఏమీ కూడా కనిపించకుండా మరి ఎముకలే మరి బయటికి కనిపించేటువంటి విధంగా మరి అంత బలహీనముగా ఫాదర్ అయ్యర్ గారు ఉండేటట్టు వారు ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ఎందుకు ఇలాగునని మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడి వాతావరణము మరి ఆయనకి పడలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించగలగాలి తన యొక్క బాడీ యొక్క వాతావరణానికి తట్టుకోలేక మరి తన యొక్క శరీరం అంతా కూడా మరి బలహీనం అవడం మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉంటాం సరైనటువంటి ఆహారము తీసుకున్నటువంటి వారు కాదు అదేవిధంగా భుజించడానికి ఏమి కూడా ఉండేది కాదు అయినా కూడా తన యొక్క శరీరం అంతా కూడా కృషించిపోయిన పరిచర్య పని మాత్రము ఆపజేయలేదు పరిచర్య పని మాత్రము ఎప్పటికీ కూడా ఆగలేదు అనేటువంటి విషయాన్ని మరి ఫాదర్ అయ్యర్ గారి జీవితంలో మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటూ ఉంటాం మరి ఆయన సరిగ్గా నైట్ మరి రాత్రి వేళలో ఆయన సరిగ్గా పడుకోవడానికి కూడా ఆస్కారం ఉండేది కాదా ఎందుకంటే కనుక తన యొక్క వీపు యొక్క వెనక భాగం అంతా కూడా పగులు వచ్చేసిందంట పగులుగా ముందు ఉండడం వల్ల మరి పడుకోవడానికి మరి అనువుగా తన యొక్క శరీరము సహకరించేది కాదా మరి ఎక్కువగా తన యొక్క శరీరం అంతా కూడా దొరద పుట్టడము మరి అంత ఇబ్బంది ఆయన్ని కలిగిస్తూ ఉంటున్నప్పుడు పడుకోవడానికి కూడా తన యొక్క శరీరము సహకరించిన సందర్భాల్లో మరి రాత్రులంతా కూడా ఆయన అలాగే కూర్చుని మరి నిద్రపోయేటువంటి స్థితిని కూడా మరి అయ్యర్ గారి జీవితంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉంటాం మరి కూర్చుని ఎక్కువ సమయమైన నిద్రపోయేటువంటి వాడ కాబట్టి మరి పౌలు గారు మరి పరిశుద్ధులైనటువంటి పౌలు యొక్క జీవితంలో మనం ఆలోచన చేయగలిగితే ఆయన మరి స్వార్థ ప్రకటించడానికి మరి మూడు మిషనరీ ప్రయాణాలు ఎలాగైతే చేశాడో అదే విధంగా ఫాదర్ అయ్యర్ గారు కూడా ఇండియాకి మరి మూడు మిషనరీ ప్రయాణాలు చేశాడని చెప్పడంలో ఎటువంటి
మరే సందేహము లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. ఒకనాటి దినాన ఫాదర్ అయ్యర్ గారు మరి భారతదేశానికి మరి యవనస్తులైనటువంటి మీలో ఎవరైనను మరి స్వార్థ ప్రకటించడానికి మిషనరీగా వెళ్ళడానికి ఎవరైనను సిద్ధముగా ఉన్నారా? లేకపోతే మరలా నేనే వెళ్ళి స్వార్థ ప్రకటించాలా అని చెప్పి మరి ఒక సవాలు ఆనాటి యవనస్తులకు విసిరి మరి తనక 77వ సంవత్సరంలో బహు వృద్ధాప్యంలో మరి బండు ముసలి తనంలో మరి మూడవసారి ఆయన ఇండియాకి వచ్చి మరి అక్కడి నుంచి వేర్పూరు రాజమండ్రి ధవలేశ్వరము గౌరీపట్నము అదేవిధంగా చేగురుపాడు వంటి మరి యొక్క ప్రాంతాల్లో కూడా ఆయన సేవలు అందించడం మనం అక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాము. కాబట్టి ఈ విధంగా తన చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ మరి తన యొక్క తొలి అడుగు గుంటూరులో పెట్టి మరి పెట్టినటువంటి యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మరి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘములన్నీ కూడా మరి స్వార్థ దినముగా మరి ప్రకటించడము ఈ యొక్క స్వార్థ దినం రోజున ఆ మహనీయుడి యొక్క చరిత్రను ఆ మహనీయుడి యొక్క మరి మిషనరీ ప్రయాణంలో మరి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాడో అవన్నీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకుంటూ మరి అటువంటి సేవ జీవితమును అటువంటి మరి సమర్పణ జీవితమును మనము కూడా కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు యొక్క స్వార్థ దినమును మరి యొక్క లూథరన్ సంఘములు అనుసరిస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి మరి ఎవరైతే ప్రభు యొక్క సేవలో ఉంటూ ఉన్నారో ప్రభు యొక్క సేవ చేయాలి అనేటువంటి తీర్మానము మరి ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మరి జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయ్యర్ గారు ఒక మరి మనందరికి కూడా ఒక రోల్ మోడల్గా మరి ఒక ముందు మరి మనకు ముందు తరాలకి మరి స్వార్థ భారమును ప్రకటించినటువంటి మరి గొప్ప మరి ధీరుడిగా మరి ఫాదర్ అయ్యర్ గారిని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉంటూ ఉండాలి. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే కనుక ఆనాటి మరి యొక్క మరి నిస్వార్థమైనటువంటి పరిచర్య చేసినటువంటి వీరి యొక్క త్యాగ ఫలితాలే ఈరోజు మనకి ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నది. కాబట్టి మరి ఈరోజు మరి అయ్యర్ గారి యొక్క జీవిత విధానం ఆయన యొక్క సమర్పణ స్థితి మరి క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనందరం కూడా ఒక చక్కటి మాదిరిని మనకి చూపిస్తూ ఉంటూ ఉన్నాయి. కనుక ఫాదర్ అయ్యర్ గారిని మనము ప్రతిదినము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అడుగు జాడలలో మనము ప్రయాణం చేస్తూ మరి ఆయన ఎలాగైతే స్వార్థ కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడో అదే ఆసక్తిని మనము కూడా కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి నడిపించుడుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి పరిశుద్ధరా, మీ పరిశుద్ధ నామానికి వందనము. దేవా, నశించిపోతున్నటువంటి మా యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనికి దేవా మీ యొక్క అనాథ సంకల్పంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మీ యొక్క ప్రియ దాసుడు రెవరెండ్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయ్యర్ గారిని మీరు మా మధ్యకు పంచి ప్రభ పంపి మీ యొక్క స్వార్థను వెదజల్లి దేవా మమ్మలను తండ్రి మార్పులోనికి దేవా తీసుకురావడానికి మీరు వాడుకున్న సాధనమైనటువంటి అయ్యర్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. మీ యొక్క మహనీయుడి యొక్క స్మరస్మృతులను తండ్రి ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుని అట్టి క్రమంలో మేము కూడా నడవడానికి మీ యొక్క కృప సహాయము మాకు అనుగ్రహింపచేసి దేవా మీ యొక్క ఉన్నతమైనటువంటి సేవా పరిచర్యలు మందులు వాడబడేటువంటి ధన్యకరమైన జీవితాలను అందరూ అనుగ్రహింపచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.